చేతుల అంచుల్ని మడిచి కుట్టడం మరియు బాడీకి జోడించటం మనం చేతుల కోసం బట్టను గుర్తుపెట్టి కత్తిరించాం కాబట్టి ఇప్పుడు మనం యూనిఫామ్ చొక్కా యొక్క చేతి అంచులను ఎలా మడిచి కుట్టాలో మరియు బాడీకి ఎలా జోడించాలో చూద్దాం లక్ష్యాలు ఈ పాఠం ముగిసేసరికి మీరేవి చేయగలుగుతారు యూనిఫామ్ చొక్కాకు చేతి అంచును మడిచి కుట్టడం యూనిఫామ్ చొక్కా యొక్క బాడీకి చేతి ముక్కలను జోడించటం ముందుగా మనం చేతి అంచుల్ని మడిచి కుట్టడానికి కావలసిన పరికరాలు మరియు వస్తువుల గురించి తెలుసుకుందాం ఇందుకు మీకు కావలసినవి కత్తరించిన చేతి బట్ట ముక్కలు మ్యాచింగ్ దారం కొలత టేపు చిన్న కత్తెర సూది కుట్టు మిషను ఇప్పుడు చేతి అంచును మడిచి ఎలా కుట్టాలో మరియు బాడీకి ఎలా జోడించాలో చూద్దాం ఒక చేతి ముక్క తీసుకొని దాని యొక్క దిగువ భాగం నేరుగా ఉన్న కత్తిరించిన అంచుని అర అంగుళం తిరిగి వైపు మడిచి చేయాలి ఈ అంచుని తిరిగి ఇంకొక మడిచి మడతను ఒత్తి సాఫ్ చేయాలి రెండవ చేతికి కూడా అలానే చేయాలి రెండు చేతులు ఈ మడిచిన అంచుల్ని కుట్టండి చేతి పక్కగా ఎక్కువగా ఉన్న అంచుల్ని ట్రిమ్ చేసుకోవాలి ఇప్పుడు కుడి చేతి ముక్కను తీసుకొని కుడి చంక మీద మంచి వైపులు రెండు ఎదురుబొదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి చంక వైపు చేతి పై భాగపు వైపు ఎదురుబొదురు ఉండటం వల్ల ముందు వాటిని కత్తిరించిన సరి చేసుకోవాలి ఇక్కడ వెనుక భాగంలో చేతి వెడల్పు చంక వెడల్పు కన్నా ఎక్కువ ఉండటం వల్ల అవసరమైతే ఈ అదనపు భాగాన్ని వెనుక నుండి కొంచెం మరియు ముందు నుండి కొంచెం కత్తిరించుకొని సరిచేసుకోవాలి చంక ఒక మూలను తీసుకొని చేతి పై భాగపు వంపు మధ్య మీద మీద వచ్చేలాగా పెట్టుకోవాలి చేతిని కుట్టేటప్పుడు ఎప్పుడూ కుడిచేయి భాగం బాడీ మీద ఉండేలాగా పెట్టి చూసుకోవాలి చంక వంపు మరియు చేతి పైభాగపు వంపు ఎదురుబదురు ఉండటం వల్ల ముందు వాటిని సరిచేసుకుంటూ అవసరమైతే చోటు అంచులను కత్తిరించుకోవాలి మూడు బై ఎనిమిది అంగుళాలు ఖర్చు వదిలి వెనుక కుట్టుతో కుట్టటం ప్రారంభించండి చేతి ముక్కను కానీ ముక్కను కానీ లాగేటప్పుడు రెండు సమంగా ఉండేలాగా సరిచేసుకుంటూ కుట్టుకోవాలి ఈ రెండు భాగాలను సరైన క్రమంలో ఉంచటానికి సూదిని వాడవచ్చును భుజం భాగంలో చేతి పైనున్న వంపు భాగపు మధ్య భాగాన్ని కలిసేలాగా చూసి చంక రెండు చివరల వరకు కుట్టాలి ఇప్పుడు రెండు అతుకులను కచ్చు లోపల ముందు కుట్టిన కుట్టు నుండి ఒకటి బై ఎనిమిది అంగుళం దూరంగా మరొక కుట్టును వేయండి రెండవ చేతిని జోడించడానికి కూడా ఇవే దశలను అనుసరించండి కానీ ఈసారి మనం బాడీ వెనుక భాగం నుండి కుట్టడం మొదలు పెడతాం ఇదిగో మనం యూనిఫామ్ చొక్కా యొక్క బాడీకి చేతులను జోడించాం ఈ తరగతిలో మనం యూనిఫామ్ చొక్కాకు చేతి అంచులు మడిచి ఎలా కుట్టాలో మరియు బాడీకి ఎలా జోడించాలో నేర్చుకున్నాం మనం ముగించే ముందు యూనిఫామ్ చొక్కాకు చేతి అంచుల్ని మడిచి కుట్టడంలోను ముఖ్య అంశాలు చూద్దాం దశ ఒకటి ఒక చేతి ముక్క తీసుకొని దాని యొక్క దిగువ భాగం నేరుగా ఉన్న కత్తిరించిన అంచుని అరంగులం తిరిగి వైపు మడిచి సాఫ్ చేసుకోవాలి దశ రెండు మడతను కుట్టి సరిచేయటం దీనితో చేతి యొక్క మడిచిన అంచు తయారయ్యింది దశ మూడు కుడి చేతి పైనున్న మధ్య భాగాన్ని కుడి చేతి చంకకు చేర్చి చేసుకుంటూ కుట్టుకోవాలి దశ నాలుగు ఇదే విధంగా రెండో చేతిని జోడించడానికి కూడా అనుసరించండి కానీ ఈసారి మనం బాడీ వెనుక భాగం నుండి కుట్టడం మొదలు పెడతాం దీంతో మనం ఈ పాఠం ముగింపుకి వచ్చాం